కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన భారత బంద్లో భాగంగా వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు అనంతపూర్ జిల్లా హిందూపురం నియోజకవర్గం వ్యాప్తంగా బంద్ సంపూర్ణంగా జరిగింది. హిందూపురం పట్టణం, లేపాక్షి, చిలమత్తూరు, పరిగి మండల కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు ప్రభుత్వ విద్యా సంస్థలు, వ్యాపార సముదాయాలు, దుకాణాలు స్వచ్ఛందంగా బంద్ చేశారు. ఆర్టీసీ ప్రైవేటు బస్సులో రాకపోకలు స్తంభించడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లులు వెంటనే రద్దు చేయాలని, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ నిలిపివేయాలని, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని అఖిలపక్ష నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అఖిలపక్ష నాయకులు ప్రధాన వీధులలో ర్యాలీ నిర్వహించి ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాన రోడ్డుపైనే కార్మికులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అంతా ప్రైవేటు పరం చేసే ధనికులకు వత్తాసు పలుకుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందని అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటు పనం చేసి ఉద్యోగస్తులకు, కార్మికులకు గండి కొడుతున్నారని విమర్శించారు. నల్ల వ్యవసాయ చట్టాలు తెచ్చి రైతులను నటేట ముంచారన్నారు. పెట్రోల్ డీజిల్ విపరీతంగా రేట్లు పెంచి సామాన్యులను ఇబ్బంది పెట్టారన్నారు. ఇలా అనేక రకాలుగా నష్టాలకు గురి చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని హెచ్చరించారు. శోభ అనుభవిస్తూ ఉసురు రైతులది తగులుతుంది మోడీ గారికి. దాంతోపాటు కార్మికులు ఉసురు కూడా మోడీ గారికి తగులుతుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని వేలాది ఎకరాలు భూములు రైతులు ఇచ్చి ఆ తర్వాత వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకొని విశాఖ ఉక్కును సాధిస్తే ఈరోజు కార్పొరేట్లకు కట్టబెడుతున్నాడు మోడీ. దయచేసి మోడీ హటావో, దేశ్ కో బచావో. మోడీ హటావో, దేశ్ కో బచావో. దేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు బిఎస్ఎన్ఎల్, ఈఎస్ఐ, అలాగే ఏదైతే మన ప్రభుత్వ సంస్థలు ఉన్నాయో అవన్నీ కూడా ఆదాని అంబానీకి అమ్మడానికి ఈయన ప్రధానమంత్రి అయ్యాడు. కాబట్టి ఈరోజు బంద్ కార్యక్రమంలో కూడా ఏదైతే నువ్వు నిరంకుశ వైఖరి పరిపాలన చేస్తున్నావో వాటికి వ్యతిరేకంగా ఎర్ర జెండాలు చేతపట్టి ఈరోజు ఉద్యమ పోరాటానికి